అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే అలా బయటికి వెళ్ళి వచ్చాను. బయటికి ఎందుకు అని అంటే, ఈరోజు గురువారం కదా, మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళి యాక్చువల్లీ మార్కెట్కి వెళ్దామని వెళ్ళాము, బట్ మధ్యలో ఏం చేశానంటే కొంచెం పని మీద బయటకు వెళ్ళామన్నమాట. అంటే మా హస్బెండ్కి చెప్పులు లేవంటే చెప్పులు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళాం. ఈలోపు వస్తున్న మధ్య దారిలో నేను, అంటే మనం తీసుకెళ్తాం కదా సంచి, అదే బ్యాగ్, అది ఎక్కడో పడేసాను అనమాట. ఈ అంటే బైక్లో వెళ్ళాము, ఎక్కడో పడేసాను. సరేలే, మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందామని చెప్పేసి ఇంటికి వచ్చే దారిలో సంత కదా, సంతలో ఏంటంటే చూస్తే వెజిటబుల్స్ అంతగా ఎక్కువ పెట్టలేదన్నమాట. సరే ఈవినింగ్ వద్దాము, ఇంకా సంత ఇంకా స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పేసి అనుకున్నాము. అండ్ చూసారా, జుట్టు అయితే ఎలా అయిపోతుంది. బైక్లో వెళ్తే జుట్టు అంతా అదేంటో తెలియదు, మట్టి కొట్టుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. ఈరోజు ఎండ కూడా బాగా ఉందండి. బయట 31 degrees ఉంది ఇంచుమించుగా. చాలా బ్రైట్గా ఉంది బయట. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. అంటే మార్నింగ్ గ్రీన్ టీ తాగాను, కొన్ని నట్స్ తిన్నాను, కొంచెం హెవీ అనిపించి ఇంకా తినలేదు అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఈరోజు రవ్వ పులిహోర చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నాకు కూడా చాలా ఇష్టం, అందుకని ఇప్పుడు తినేసి ఇంకా లంచ్ అంటే స్టార్ట్ చేస్తాను. బ్లాగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చాలా బాగుంది కదా, ప్లేస్ అనేది చాలా బాగుంది. అండ్ వెనక కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా కనిపిస్తుంది, అందుకని చెప్పి నేను ఇక్కడ చేస్తున్నా వీడియో. ఇంకేంటి, అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఇప్పుడు వచ్చి చెప్పాను కదా 11:30 అవుతుందని చెప్పి, మ్యాక్సిమం అందరికి బ్రేక్ఫాస్టే అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు, అంటే ఏ టైంలో పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు, కాబట్టి జస్ట్ అలా అడుగుతున్నాను అనమాట. అండ్ ఇంకా ఏంటంటే, ఈ మధ్యకాలం అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక మంచి వీడియో రాబోతుంది మీకోసం. అది మా తమ్ముడితో, మీ అందరికీ ఇష్టం కదా, మా తమ్ముడితో బ్లాగ్ అయితే రాబోతుంది. అండ్ వాడు కూడా వస్తానన్నాడు. ఎప్పుడని నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ చూద్దాం ఎలా వస్తుంది బ్లాగ్ అనేది, ఎలా చేస్తానన్నది నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది అండ్ ఎక్సైటింగ్గా ఉంది. అది వెళ్ళే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు కల్పన అండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను బెన్సీ రవ్వ ఉంటుంది కదండి, అంటే గోధుమ రవ్వ, పెద్ద గోధుమ రవ్వ అంటాము, దాంతో నేను పులిహోర చేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ కోసం, చాలా హెల్తీ ఫుడ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఎలా చేస్తాను ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే రవ్వని కొంచెం సేపు, అంటే ఒక 5 minutes కొంచెం ఘీ వేసి, అంటే నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాను. చూసారా ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలా ఫ్రై చేసేసుకున్నాను. చేసేసుకొని ఇందులోనే మనం, అంటే స్టవ్ ఆన్లోనే ఉంది, ఇందులోనే నేను వాటర్ యాడ్, వన్ కప్ రవ్వకి 3 cups వాటర్ అనమాట. ఇప్పుడు దీనిలోనే మనకి ఉప్మాకి ఎలా చేసుకుంటామో తగినంత సాల్ట్, అంటే మన రవ్వకు కూడా తగినంత సాల్ట్ అనేది దీనిలోనే యాడ్ చేస్తాం. ఇప్పుడు దీనిలో నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసేసి మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే రవ్వ మంచిగా బాయిల్ అయిపోతుంది. ఒక 15 to 20 minutes కుక్ చేసేసుకుంటే మనకి రవ్వ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. తర్వాత ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇక్కడ చూసారా రవ్వ చాలా విడివిడిగా వచ్చిందండి. మనకి ఇలా విడివిడిగా వస్తేనే మనకి పులిహోర అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను, మనం కొంచెం ఘీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుని రవ్వ ఇంకొక ప్యాన్లో మనం తాలింపు వేసుకోవాలి. మనం పులిహోర తాలింపు ఎలా వేసుకుంటామో, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు వేసుకున్నాను, నెక్స్ట్ హోల్ అంటే పప్పులు, శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను, నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని మంచిగా ఈ పోపులు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను. మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. దీనిలో నేను పసుపు కొంచెం అంత ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కావాలి అనుకుంటే మీరు రవ్వ ఉడుకుతున్నప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే తాలింపులో యాడ్ చేస్తున్నాను పసుపు ఇంగువ అనేది. అండ్ ఇప్పుడైతే మనకి మంచిగా తాలింపులు అనేవి ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక అంటే గ్లాస్లోని నేను ఒక 2 నిమ్మ చెక్కలను పిండేసుకుంటున్నాను. అంటే 2 నిమ్మకాయలు పిండుకున్నాను. మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఇంకొక చెక్కని పిండుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం తాలింపు అంటే కొంచెం రవ్వ చల్లగా అయిన తర్వాత తాలింపు పెట్టిన తాలింపు వేసేసుకున్నాము. అండ్ నిమ్మ చెక్కలు ఏవైతే పిండుకున్నామో నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకున్నాం అన్నమాట. అండ్ మంచిగా మనం పులిహోర ఎలా మిక్స్ చేసేసుకుంటామో అదేవిధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటంటే ఒక 5 to 10 minutes ఆగి అంటే మూత పెట్టేసి ఇది కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఆగి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఉప్పు కూడా చూసుకోండి, అంటే ఉప్పు సరిపోకపోతే వేసేసుకోవచ్చు, మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడైతే నాకు పులిహోర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రవ్వ పులిహోర అయితే చాలా చాలా బాగుందండి. చాలా అంటే పులుపు కూడా చాలా బాగా సరిపోయింది అండ్ ఉప్పు కూడా సరిపోయింది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అంటే మనకి పులిహోర చేసుకునేటప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో దీంతో కూడా అదే టేస్ట్ వస్తుంది. బట్ ఇదేంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి, నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, డైట్ చేయాలి అనుకుంటున్నారో, అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలా చేసుకొని తింటే కనుక ప్రోటీన్తో పాటు వెయిట్ కూడా గెయిన్ అవ్వకుండా ఉంటారు. మనం పులిహోర తినాలి అనిపిస్తే మనం రైస్తో చేసుకుంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ అనేవి మనం తింటాం కాబట్టి ఈ రవ్వ అంటే మన బెన్సీ రవ్వ, గోధుమ రవ్వ ఏంటి అని అంటే తక్కువ క్యాలరీస్ అనమాట. ఇంచుమించు మనం ఒక కప్పు తింటే మనకి స్టమక్ అనేది ఫిల్ అయిపోయే ఎఫెక్ట్ వస్తుంది, ఫిల్ అయిపోతుంది, ఇంకా ఏమి తినాలనిపించదు. అదే మనం రైస్ తింటే వితిన్ ఒక 2 hours ఒక 1 and 1.5 hours మనకి ఆకలి వస్తుంది. ఇది తింటే కనుక మనకి స్టమక్ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఒక 3-4 hours వరకు మనకి ఆకలి అనేది ఉండదు. అందుకని చెప్పేసి మనం డైట్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ రవ్వ అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనకి తప్పకుండా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది తక్కువ క్యాలరీస్ కాబట్టి దీనిలో ప్రోటీన్ కూడా మనం యాడ్ చేస్తాము, అంటే పల్లీలు అలాంటివి మనం యాడ్ చేస్తాము కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది. దీనిలో ఏంటంటే మనం చింతపండు వేయలేదు, ఓన్లీ నిమ్మకాయతోనే ఈ పులిహోర అనేది చేసాం కాబట్టి మనకి హెల్త్ చాలా మంచిది. ఇందులో సిట్రస్ ఉంటుంది, మన స్టమక్ కూడా చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అదే చింతపండు పులిహోర చేసుకొని తింటే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది అన్నమాట, మన స్టమక్ అనేది చాలా అప్సెట్ అయిపోతుంది అండ్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది అండ్ డైజెషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అదండి నెక్స్ట్ దీనికి దానికి వేరియేషన్ అయితే అది. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో, అధికపరితో బాధపడుతున్నారో తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఒకసారి. ఇది ఇలానే కాకుండా అంటే ఈ బొంబాయి రవ్వతో మనం పులిహోరే కాకుండా నెక్స్ట్ ఉప్మా చేసుకోవచ్చు. అంటే తక్కువ ఏదైనా సరే తక్కువ ఆయిల్ వేసుకొని ఉప్మా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి కిచడీ చేసుకోవచ్చు. పెసరపప్పు వేసి ఇంతకు ముందు చూపించాను మన ఛానల్లో, కిచడీ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీ అంటే టొమాటో బాత్ చేసుకోవచ్చు ఇదే రవ్వతోని, చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ క్యాలరీస్తో చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట, ఓట్స్ లాగా. అది Baby.
ఇంతకు ముందు నేను ప్లాంటింగ్ చేసేటప్పుడు చూపించాను కదండి మొక్కలు, ఇదేంటంటే మళ్ళీ రోజెస్ అనేవి అవి పూసాయి అన్నమాట. రోజెస్, రెడ్ రోజెస్, అది అప్పుడు రోజ్ లేదు కాబట్టి చూపించలేదు, ఇప్పుడు పూసాయి అని చెప్పి చూపిస్తున్నాను. చూసారా చాలా చాలా రెడ్గా ఉన్నాయి. మరి పక్కది ఎందుకో ఆ కలర్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది కొంచెం బాగా బ్రైట్ రెడ్ వచ్చింది, అది కొంచెం పింక్ కలర్లో వచ్చింది, మరి ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడైతే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. లంచ్ ఏంటంటే ఇది చామదుంపలు ఉంటాయి కదా, ఆ చామదుంపలు జస్ట్ ఆయిల్ వేసేసి కారం ఉప్పు పసుపు కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ సాంబార్ పెట్టేస్తానండి. అంతేని వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.